Hi everyone. Good evening. Good evening. So last class lo manam just what is JavaScript, JavaScript use cheskune em em chestam and JavaScript valla advantage enti ekkada ekkada use chestam ani chusam. So ivala that subject lo keldam. So it's a class 2. So manaki టైప్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అంటే టైప్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అంటే హౌ మెనీ వేస్ వీ రైట్ ద జావాస్క్రిప్ట్ అంతే. హౌ మెనీ వేస్ వీ రైట్ ద జావాస్క్రిప్ట్ ఇన్ హెచ్టిఎంఎల్. ఎందుకంటే మనం రాసేది హెచ్టిఎంఎల్లోనే రాస్తాం, బట్ హెచ్టిఎంఎల్కి అర్థమైన లాంగ్వేజ్ ఏంటంటే ఓన్లీ ఎలిమెంట్స్ కానీ అట్రిబ్యూట్స్ ఫార్మేట్ రాస్తే ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి అర్థమవుతుంది. సేమ్ లైక్ ఈ జావాస్క్రిప్ట్ని కూడా ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఫార్మేట్లోనే రాస్తాము. సో ఫస్ట్ వన్ ఇన్లైన్ జేఎస్ అంటాం, ఇన్లైన్ జేఎస్. సెకండ్ వన్ ఇంటర్నల్ జేఎస్. థర్డ్ వన్ ఎక్స్టర్నల్ జేఎస్. ఇన్లైన్ జేఎస్ అంటే యూజింగ్ ఈవెంట్స్ అన్నమాట. ఈవెంట్స్ అంటే సమ్ యాక్షన్ కోసం అనమాట. అంటే క్లిక్ చేస్తే ఏం జరగాలి, డబుల్ క్లిక్ చేస్తే ఏం జరగాలి, మౌస్ ఓవర్ చేస్తే ఏం జరగాలి, స్క్రోల్ చేస్తే ఏం జరగాలి, ఇలా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. మెయిన్ థింగ్ ఇక్కడ మనం ఇవాళ క్లాస్లో మనం నేర్చుకునేది ఆన్ క్లిక్ ఈవెంట్. ఆన్ క్లిక్ అంటాం అంటే సమ్ ఎగ్జాంపుల్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, ఇట్స్ ఏ క్లిక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ జేఎస్ యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్. స్క్రిప్ట్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని మనం రాసే కోడ్ అన్నమాట. స్క్రిప్ట్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని మనం రాసేది. అండ్ ఎక్స్టర్నల్ జేఎస్, ఎక్స్టర్నల్ జేఎస్ అంటే వి రైట్ అవర్ జేఎస్ కోడ్ ఇన్ జేఎస్ డాక్యుమెంట్. JS document and we link to using script tag అనమాట. స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేసుకొని మనం లింక్ చేస్తాం. జస్ట్ ఒక మీనింగ్ఫుల్గా ఉండాలనేసి రాశాను. మన ఎక్స్టర్నల్ జేఎస్ అంటే మన జావాస్క్రిప్ట్ కోడ్ మొత్తాన్ని సపరేట్ జావాస్క్రిప్ట్ అంటే జేఎస్ ఎక్స్టెన్షన్తో ఉన్న డాక్యుమెంట్లో మనం ఇస్తాం. అండ్ అదే జేఎస్ లింక్ని మన హెచ్టిఎంఎల్ లింక్ చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేసుకొని లింక్ చేస్తాము. ఓకే, సో ప్రాక్టికల్గా చూసుకున్నాం. ఫస్ట్ మనకి ఏదైనా సరే ఒక స్టాటిక్ డిజైన్ చేయాలి అంటే బూట్ స్ట్రాప్ యూజ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇన్లైన్ జేఎస్, ఇన్లైన్ జేఎస్ డాట్ హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ HTML5 అండ్ ఈ స్ట్రక్చర్లో మనకి HTML5 ఈ స్ట్రక్చర్లో మనకి ఏం చేస్తున్నాడు, బూట్ స్ట్రాప్ని నేను ఇంక్లూడ్ చేస్తున్నా. బూట్ స్ట్రాప్ ఇంక్లూడ్ చేయాలంటే బూట్ స్ట్రాప్ లింక్స్ ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, మన ఇక్కడ మొత్తం డిజైనింగ్ అనేది హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూట్ స్ట్రాప్లో చేసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే లేకపోతే సిఎస్ఎస్ మళ్ళీ రాయాల్సి వస్తుంది. నేను ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఉన్న స్క్రిప్ట్ లింక్ కాకుండా ఓన్లీ లింక్ ట్యాగ్ మాత్రమే కాపీ చేస్తున్నాను. ఎందుకంటే డిజైనింగ్ కోసం యూజ్ చేసేది ఇదే లింక్ అనమాట. మనకి ఓన్లీ డిజైనింగ్ కోసం యూజ్ చేస్తాం మనకి ఈ లింక్ని. ఓకే, నా ఇక్కడ నేను డివ్ డాట్ కంటైనర్ ఇవన్నీ వర్క్ అవ్వాలంటే ఈ లింక్స్ ఉండాల్సిందే మనకు. ఈ లింక్ ఉంటేనే మనకి ఇవన్నీ వర్క్ అవుతాయి. ఓకే, మీకు ఆల్రెడీ బూట్ స్ట్రాప్ గురించి చెప్పాను. సో ఇన్ కేస్ ఎవరైనా సరే బూట్ స్ట్రాప్ మిస్ అయ్యి ఉంటే బూట్ స్ట్రాప్ క్లాస్ని రెఫర్ చేయండి. ఓకే, బూట్ స్ట్రాప్ క్లాస్ రెఫర్ చేస్తేనే వీటిని ఎలా ఇంక్లూడ్ చేస్తాం ఏంటి అనేసి ఐడియా వస్తుంది, లేకపోతే చాలా కష్టం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక H1 తీసుకుంటున్నా, వెల్కమ్ టు జేఎస్. అండ్ అదేవిధంగా పేరాగ్రాఫ్ లోరెమ్. అండ్ అదేవిధంగా ఒక బటన్ తీసుకుంటున్నా, బటన్ ఇట్స్ ఏ క్లిక్ నేను తీసుకుంటున్నా. బటన్కి సమ్ స్టైల్స్ కావాలనుకుంటే క్లాస్ నేమ్ బీటిఎన్ అండ్ బీటిఎన్ డేంజర్. నా సీస్ అవుట్పుట్ రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. ఇట్స్ ఏ స్టాటిక్ డిజైన్ అనమాట. సో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూట్ స్ట్రాప్ యూజ్ చేసుకొని మనం స్టాటిక్ డిజైన్ మాత్రమే చేయగలం. అదే జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని డైనమిక్ నేచర్ని అప్లై చేయొచ్చు, డైనమిక్ ఇంటరాక్టివిటీని మనకు అప్లై చేయొచ్చు. అంటే డైనమిక్ ఇంటరాక్టివిటీ అంటే మనకి ఇంతకుముందు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూట్ స్ట్రాప్లో ఈ బటన్స్ క్లిక్ చేసినప్పుడు ఏ యాక్షన్ జరగదు, ఇప్పుడు నేను ఈ బటన్ని క్లిక్ చేస్తే సమ్ అలర్ట్ రావాలనుకుంటున్నా, ఈ బటన్ని క్లిక్ చేస్తే రావాలి కాబట్టి దీనికంటూ ఒక ఈవెంట్ రాయాలి. ఇన్లైన్ జేఎస్ అంటే యూజింగ్ ఈవెంట్స్ అన్నమాట.
ఆ ఈవెంట్స్ అనేది ఎక్కడ అంటే ఎక్కడైతే మనకు కావాలనో దాంట్లో మనకి ఈవెంట్స్లో మనకి మౌస్ ఈవెంట్స్, కీబోర్డ్ ఈవెంట్స్, విండో ఈవెంట్స్, ఫామ్ ఈవెంట్స్ ఇది అలా ఉన్నాయన్నమాట. మనకి మెయిన్ థింగ్ మౌస్ ఈవెంట్స్లో ఫస్ట్ ఎక్కడైనా సరే యూజ్ చేసేది ఇట్స్ ఏ ఆన్ క్లిక్ అనమాట. ఆన్ క్లిక్ అనేది ఒక అట్రిబ్యూట్ లాగా తీసుకుంటాం. ఇక్కడ మనం ఫంక్షన్ రాస్తాము, ఇక్కడ మనం ఫంక్షన్ రాస్తాం, ఫంక్షన్ ఆర్ మెథడ్ అనమాట. ఇక్కడ మనకు అలర్ట్ అనే మెథడ్ రాస్తాం. మెథడ్ అంటే ఏంటంటే ఏదైనా సరే నేమ్ ఫాలోడ్ బై ద బ్రాకెట్స్ ఉన్నాయి అంటే ఇట్స్ ఏ మెథడ్ అంటాము. ఇక్కడ మనకి నేమ్ ఫాలోడ్ బై ద బ్రాకెట్స్, ఈ బ్రాకెట్స్కి ఈ నేమ్కి స్పేసింగ్ ఇవ్వద్దండి, ఓకే, కంటిన్యూగానే రాయాలి. ఇట్స్ ఏ అలర్ట్ మెథడ్ అంటాము. ఈ అలర్ట్ మెథడ్ అనేది వన్ ఆఫ్ ది డిస్ప్లే మెథడ్ అనమాట. వన్ ఆఫ్ ది డిస్ప్లే మెథడ్ అంటే డిస్ప్లే మెథడ్ అంటే ఇప్పుడు మనం దీంట్లో ఏదైనా సరే కంటెంట్ రాసాము అంటే యూజర్ కనిపించేట్టు ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ అలర్ట్లో నేను ఒక టెక్స్ట్ చూపించాలనుకుంటున్నా. సో వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్ అని నేను రాస్తున్నా. ఈ వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్ అనేది ఒక టెక్స్ట్ అనమాట. ఒక టెక్స్ట్ని ఎప్పుడైనా సరే డైరెక్ట్గా రాయకూడదు, జావాస్క్రిప్ట్లో డైరెక్ట్గా రాయకూడదు. ఒక టెక్స్ట్ని మనం డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ రాయాలి. ఇప్పుడు నేను ఇక్కడ డబుల్ కోట్స్ రాసా అనుకోండి, అది మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే ఒక డబుల్ కోట్స్ లోపల ఇంకో డబుల్ కోట్స్ని యూజ్ చేయకూడదు, ఒక డబుల్ కోట్స్ లోపల ఇంకో డబుల్ కోట్స్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం విత్ ఇన్ ది డబుల్ కోట్స్లోనే అలర్ట్ ఇచ్చాను. ఈ అలర్ట్లో మనం ఏదైనా సరే ఒక స్ట్రింగ్ ఇచ్చాము అంటే దానికి డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ వాడాలి. బట్ డబుల్ కోట్స్ వాడితే మనకి ఏమవుతా అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రం తీసుకుంటుంది. డబుల్ కోట్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే మళ్ళీ ఇదంతా ఎర్రర్ వచ్చేస్తుంది. అందుకోసం ఎప్పుడైనా సరే విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో ఇంకొక డబుల్ కోట్స్ యూజ్ చేయాల్సి వస్తే అక్కడ సింగిల్ కోట్స్ యూజ్ చేయండి. ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక డబుల్ కోట్స్ మిడిల్లో ఇంకొక డబుల్ కోట్స్ అంటే ఒక డబుల్ కోట్స్ యూజ్ చేయాల్సి వస్తే అక్కడ డబుల్ కోట్స్ ఇవ్వద్దండి, సింగిల్ కోట్స్ ఇవ్వండి. ఓకే, నౌ ఇప్పుడు మనకేమవుతుంది, ఈ డబుల్ కోట్స్ నుంచి డబుల్ కోట్స్ వరకు కౌంట్ చేస్తుంది, అప్పుడు దీన్ని కన్సిడర్ చేయదు. స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఏదైనా ఇవ్వచ్చు, మీ చాయిస్. ఓకే, నౌ ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేయగానే మనకు ఒక అలర్ట్ వస్తుంది. అలర్ట్లో మనకి ఇది కనిపిస్తుంది, నౌ సీస్ రైట్ క్లిక్. సో మనకి అలర్ట్ ఓపెన్ చేసాం కదా, మళ్ళీ అవసరం లేదు. నౌ సీస్ క్లిక్ చేస్తున్నా, నౌ సీస్ వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్. అంటే మనం దాంట్లో ఏదైతే రాస్తున్నామో అదే కనిపిస్తుంది. అంటే అదేవిధంగా ఈ అలర్ట్లో క్యాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చు. ఇది స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడ నేను ఏదైనా సరే నెంబర్ ఇస్తున్నా, 60 × 79 ఇవి నెంబర్స్ని నెంబర్స్ లాగే ఇవ్వాలి. దీనికి డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్కి కానీ ఇచ్చాము అంటే ఇట్స్ ఏ స్ట్రింగ్ అయిపోద్ది. నెంబర్కి అయినా మీకు సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ అప్లై చేస్తే స్ట్రింగ్ అయిపోద్ది. అందుకోసం మనకు నెంబర్ని నెంబర్ లాగే రాయాలి. మనం అలర్ట్ మెథడ్ లోపల మనకి 60 × 79 ఇచ్చామంటే ఇది మల్టిప్లికేషన్ అవుతుంది. వాటి యొక్క రిజల్ట్ వచ్చేసి ఈ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది 4740. ఇలా మనకు జావాస్క్రిప్ట్ యూస్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ కూడా మనం చేయొచ్చు. ఇదే క్యాలిక్యులేషన్స్ అనమాట. ఓకే, నౌ మనకి వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్ ఎనఫ్. దీన్ని మనకు ఇన్లైన్ జేఎస్ అంటాము. అంటే ఏదైనా సరే ఒక బటన్లో కానీ లేదా ఒక ఎలిమెంట్లో కానీ ఈవెంట్స్ని యూస్ చేసుకొని, ఈవెంట్ అది బట్టి ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఆన్ క్లిక్, క్లిక్ అంటే క్లిక్ చేసినప్పుడు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదే క్లిక్ వచ్చేసి మనకు దీనికి కూడా రాసుకోవచ్చు. మనకి చూడండి, H1కి ఆన్ క్లిక్కి కూడా అలర్ట్లో నేను వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్ అంటున్నా. నా సీస్ ఇప్పుడు దీన్ని కనుక క్లిక్ చేస్తే మనకు వస్తుంది చూడండి, వెల్కమ్ టు ఇన్లైన్ జేఎస్. అంటే దేనికైనా రాయొచ్చు, బట్ మనకు ఈ రాసినట్టు ఎవరైతే కోడింగ్ రాసినా వాళ్ళు తెలుస్తుంది. బట్ చూసేవానికి ఏమవుతుంది, ఓకే ది బటన్ క్లిక్ చేయాలేమో అనే మీనింగ్ అర్థమవుతుంది. అందుకోసం మనకి ఏదైనా సరే క్లికింగ్ ఆప్షన్ అంతా బటన్కే ఇస్తాం, వేరే వాటికి ఇవ్వము. వేరే వాటికి ఇచ్చినా అప్లై అవుతుంది, బట్ అది ఇచ్చామనేసి మనకు తెలియదు. ఎవరైతే కోడ్ రాశారో వాళ్ళకి తెలుస్తుంది. అందుకోసం మనకి బటన్స్ మాత్రమే ఈవెంట్స్ని అప్లై చేయండి, బటన్ని క్లిక్ చేసినప్పుడు కానీ డబుల్ క్లిక్ చేసినప్పుడు కానీ ఇలాగ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఇంటర్నల్ జేఎస్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇంటర్నల్ జేఎస్ అంటే యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్ అనమాట. స్క్రిప్ట్ ఎలిమెంట్ స్క్రిప్ట్లో రాసాం. ఇక్కడ నేను అలర్ట్ రాస్తున్నా. ఈ అలర్ట్ ఏం చేస్తుందంటే ఈ పేజ్ కోడింగ్ లోడ్ అవుతూనే, ఈ పేజ్ కోడ్ లోడ్ అవుతూనే దాంతోపాటు ఇది కూడా లోడ్ అయిపోద్ది. నౌ సీ దిస్, ఇక్కడ మనకు ఇంటర్నల్
JS loaded. Internal JS loaded అన్నమాట మనకి. నౌ రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. నౌ సీ దిస్ ఇంటర్నల్ జేఎస్ లోడెడ్. ఓకే చేయగానే మనకు పేజ్ లోడ్ అవుతుంది. దీన్ని క్లిక్ చేసి ఇన్లైన్ జేఎస్ అండ్ దీన్ని లోడ్ చేసినప్పుడు ఇంటర్నల్ జేఎస్. ఓకే, ఈ కోడింగ్తో పాటు అంటే ఇది ఈ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు దీంతో పాటు ఈ అలర్ట్ అనేది ఓపెన్ అవుతోంది. ఓకే, స్క్రిప్ట్లో మనం ఏది రాసినా ఇట్స్ ఇంటర్నల్ జేఎస్ అన్నమాట. నెక్స్ట్ ఎక్స్టర్నల్ జేఎస్. ఎక్స్టర్నల్ జేఎస్, ఎక్స్టర్నల్ జేఎస్ అంటే మన జావా స్క్రిప్ట్ కోడ్ అన్నింటినీ సపరేట్ జేఎస్ ఎక్స్టెన్షన్ ఇస్తాం. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే మెయిన్ డాట్ జేఎస్ ఇస్తున్నా. ఇట్స్ ఏ ఎక్స్టెన్షన్ ఈజ్ జేఎస్ అనేసి ఇవ్వాలి. ఈ జేఎస్లో నేను ఏం తీసుకుంటున్నా అంటే అలర్టే తీసుకుంటున్నా. అలర్ట్ అంటే మనకు కనిపిస్తుంది కాబట్టి ఎక్స్టర్నల్ జేఎస్ లోడెడ్, ఎక్స్టర్నల్ జేఎస్ లోడెడ్ అనేది నేను రాశాను. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ జేఎస్ని ఎక్స్టర్నల్ ఫైల్లో మనం లింక్ చేయాలంటే ఏ ప్లేస్లో లింక్ చేస్తున్నాం మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఇంటర్నల్ పైన యాడ్ చేస్తున్నామా ఇంటర్నల్ తర్వాత యాడ్ చేస్తున్నామా అనేసి. ఇప్పుడు ఈ జేఎస్ ఫైల్ను కూడా మనం లింకప్ చేయాలంటే యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్. బట్ ఈ స్క్రిప్ట్కి, ఈ స్క్రిప్ట్కి ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్లో ఇవ్వాలి. స్క్రిప్ట్ ఎస్ఆర్సి అట్రిబ్యూట్. ఈ ఎస్ఆర్సి అట్రిబ్యూట్లో మనకు డాట్ స్లాష్ మెయిన్ డాట్ జేఎస్. ఇక్కడ మనకు డైరెక్ట్గా మెయిన్ డాట్ జేఎస్ రాయొచ్చు, లేకపోతే డాట్ స్లాష్ మెయిన్ డాట్ జేఎస్ ఇలా అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ మనకు ఇన్లైన్ జేఎస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఎక్స్టర్నల్ యూజ్ అవుతుంది, సారీ ఇంటర్నల్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్, మళ్ళీ తర్వాత ఎక్స్టర్నల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ సీ దిస్, చూడండి ఫస్ట్ ఇంటర్నల్ జేఎస్ లోడెడ్. నెక్స్ట్ అదేవిధంగా ఓకే సీస్, చూడండి ఫస్ట్ మనకు ఇంటర్నల్ జేఎస్ ఓకే, ఎక్స్టర్నల్ జేఎస్ అండ్ ఓకే. నౌ సీస్, ఎప్పుడైతే ఇన్లైన్ అనేది ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడే జరుగుతుంది యాక్షన్ అంతే. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రం జరుగుతుంది. ఓకే, క్లియర్ దిస్? క్లియర్ ఇన్లైన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎక్కడ యూజ్ చేస్తాము అనేసి. ఇప్పుడు ఎక్స్టర్నల్ ముందు ఉంది అనుకోండి, ఎక్స్టర్నల్ ఫైల్ ముందు ఉంది అంటే మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఎక్స్టర్నలే లోడ్ అవుతుంది, తర్వాత ఇంటర్నల్ లోడ్ అవుతుంది. సిఎస్ఎస్తో కంపేర్ చేసుకోండి మీకు ఐడియా వస్తుంది. ఓకే, సిఎస్ఎస్తో కంపేర్ చేసుకోండి మీకు ఐడియా వస్తుంది ఇవన్నీ. క్లియర్? క్లియర్ అన్న. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ సెలెక్టార్స్ అనమాట. సో వీటి గురించి అయిపోయింది. నెక్స్ట్ మనకి అలర్ట్ గురించి అయింది అంతే, ఇంకా వీటి గురించి కమింగ్లో మాట్లాడదాం. నెక్స్ట్ సెలెక్టార్స్. సెలెక్టార్స్లో ఇవాళ మాట్లాడుకునేది ఓన్లీ ఐడి సెలెక్టార్స్ అనమాట. ఓన్లీ ఐడి సెలెక్టార్స్ గురించి, ఐడి సెలెక్టార్స్ని ఎలా తీసుకుంటాం. సో నౌ సిఎస్ఎస్లో ఐడి సెలెక్టార్ అంటే ఎలా ఇస్తాం? ఎనీవన్, సిఎస్ఎస్లో ఐడి సెలెక్టార్ అంటే ఎలా తీసుకుంటాం? సిఎస్ఎస్లో ఐడి సెలెక్టార్ అంటే ఎలా తీసుకుంటాం మనం? ఎలా మెన్షన్ చేస్తాం, ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ఎలా మెన్షన్, ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సెక్షన్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలా అన్న? సెక్షన్ ఐడి, ఐడిని ఎలా డిక్లేర్ చేస్తారు మీరు? యాష్ ఐడి అని డిక్లేర్ చేస్తారు. యాష్ ఐడిని డిక్లేర్ చేస్తారు మీరు. సెక్షన్ ఐడి ఈక్వల్ దాన్ని సెలెక్టార్ అంటాము. హాష్ ఐడి అనేది ఇప్పుడు ఫస్ట్ ఐడి అనేది మనం ఇవ్వాలి దేనికైనా సరే. సెక్షన్ ఐడి ఈక్వల్ టు బ్యానర్, సపోజ్ ఎగ్జాంపుల్. ఓన్లీ సెక్షన్ కి ఇస్తామా, మళ్ళీ వేరే వాటికి ఇచ్చుకోలేమా? ఎలిమెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు, దేనికైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట. బట్ జావా స్క్రిప్ట్ లో మనకి ఏందంటే ఐడి సెలెక్టార్ ఉంటది, క్లాస్ సెలెక్టార్ ఉంటది, ట్యాగ్ నేమ్ సెలెక్టార్ ఉంటది యాజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ లో అన్నమాట మనకి. సో ఫస్ట్ మనకి ఐడి సెలెక్టార్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఫస్ట్ ఐడి సెలెక్టార్ ఏంటంటే, ఇప్పుడు ఈ H1లో ఉండే కంటెంట్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా, H1లో ఉండే కంటెంట్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా, అందుకనేసి ఈ H1ని నేను ఏం చేస్తానంటే ఐడి సెలెక్టార్ ఇస్తున్నా. ఐడి ఈక్వల్ టు MSG అని తీసుకుంటున్నా, ఇట్స్ ఏ మెసేజ్ అనే ఐడి. సిఎస్ఎస్లో దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తాం? హ్యాష్ మెసేజ్ అని సెలెక్ట్ చేస్తాం. సిఎస్ఎస్లో హ్యాష్ మెసేజ్ అని సెలెక్ట్ చేస్తాం. బట్ ఈ జావా స్క్రిప్ట్లో ఎలా సెలెక్ట్ చేయాలి అంటే, ఇది మొత్తం అంతా ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ అవుతుంది అన్నమాట. ఇది మొత్తం అంతా మన డాక్యుమెంట్ మొత్తం ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ అవుతుంది. వాటి గురించి ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేసి కమింగ్లో మీకు వెళ్ళినప్పుడే మీకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే.
ఆబ్జెక్ట్ అనేది కమింగ్లో మీకు అర్థమవుతుంది. ఇదంతా ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేసుకుంటా. ఆబ్జెక్ట్ అనేది ఏం బట్టి, సో మనకి ఒక థింగ్ అనమాట, ఒక థింగ్ అనొచ్చు లేకపోతే ఏదైనా అనొచ్చు. ఇప్పుడు ఈ హోల్ డాక్యుమెంట్ ఒక ఆబ్జెక్ట్ అయితే, ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఈ ఐడిని సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే, ఈ హోల్ డాక్యుమెంట్లో ఉండే డాక్యుమెంట్, ఈ హోల్ డాక్యుమెంట్ డాట్, ఈ హోల్ డాక్యుమెంట్లో ఉండే గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఎలిమెంట్ బై ఐడి సిరీస్. ఇది ఐడి కాబట్టి ఇక్కడ చూడండి, ఐడి ఆల్రెడీ ఉంది అందుకనే మనకి ఇక్కడ హ్యాష్ పెట్టే అవసరం లేదు. అందుకోసం మెసేజ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ ఎలాగైతే రాసామో అలాగే రాయాలి. ఇట్స్ ఏ క్యామెల్ కేస్ అంటాం. క్యామెల్ కేస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో ఫస్ట్ లెటర్, అంటే ఫస్ట్ లెటర్, ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, సెకండ్ వర్డ్ నుంచి ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉంటుంది. ఎలిమెంట్లో ఈ క్యాప్స్, బైలో బి క్యాప్స్, ఐడిలో ఐ క్యాప్స్. ఇది ఇలాగే రాయాలి. మీరు దీంట్లో ఒక్క మిస్టేక్ రాసిన, ఇది స్మాల్ ఈ రాసిన, అదేవిధంగా ఇక్కడ బి స్మాల్ బి రాసిన, ఇక్కడ ఐ రాసిన, ఈ ఈ లెటర్స్ ఏమైనా రాంగ్ రాసిన, ఏం రాసినా మీకు అవుట్పుట్ రాదు. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఈ ఎంటైర్ డాక్యుమెంట్లో ఏదైతే మెసేజ్ ఐడి ఉందో దాన్ని గెట్ చేయమనేసి దాని మీనింగ్. ఇప్పుడు దీంట్లో ఉన్న కంటెంట్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. దీంట్లో ఉన్న కంటెంట్ని నేను చేంజ్ చేయాలి అంటే డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఈ హెచ్టిఎంఎల్ క్యాప్స్ ఉండాలి మనకు, ఏదో డాట్ ఉండాలి. అంటే ఇదంతా సెలెక్టార్, మనకి ఇదంతా సెలెక్టార్. ఈ సెలెక్టార్లో ఉండే ఈ ఎలిమెంట్లో కంటెంట్ని చేంజ్ చేయాలంటే ఇట్స్ ఏ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు, ఇక్కడ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ లాగా రాయాలి, అదే నెంబర్ అయితే నెంబర్ లాగా రాసేయచ్చు. నెంబర్ అంటే డైరెక్ట్గా రాయొచ్చు, స్ట్రింగ్ అయితే డబుల్ కోర్స్ కానీ సింగిల్ కోర్స్ కానీ రాస్తాం. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే వెల్కమ్ టు ఐలాండర్ అనేసి నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నా, వెల్కమ్ టు ఐలాండర్ అనేసి రీప్లేస్ చేయాలనుకుంటున్నా. నౌ సీ దిస్, ఇప్పుడు మనకు అవుట్పుట్ చూద్దాం. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. మనకేం చేంజ్ అవ్వలేదు, మనకు వెల్కమ్ టు జేఎస్ఏ ఉంది. బట్ నేను వెల్కమ్ టు జేఎస్ కాక నేనేం రీప్లేస్ చేయమన్నా, వెల్కమ్ టు ఐలాండర్ అనేసి రీప్లేస్ చేయమని చెప్పాను. బట్ ఇక్కడ చేంజ్ అవ్వలేదు, మనకి ఇక్కడ చేంజ్ అవ్వలేదు. సో ఇప్పుడు మనకి ఇది చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ ఏమైనా మిస్టేక్ రాసి ఉండాలి. చేంజ్ అవ్వాలి అవ్వలేదు అంటే ఇక్కడ ఏదైనా మిస్టేక్ రాసి ఉండాలి. బట్ ఒకసారి మనం చెక్ చేద్దాం, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. అది ఎలా చెక్ చేస్తాము అంటే, ఈ డాక్యుమెంట్లో ఎర్రర్స్ ఏమన్నా వచ్చాయి అంటే ఈ డాక్యుమెంట్ మీద ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్కి వెళ్ళండి. ఓకే, మీరు జావా స్క్రిప్ట్లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయంటే మీరు వెరిఫై చేయాల్సింది ఓన్లీ కన్సోల్ పార్టే, కన్సోల్లోకి వెళ్ళండి. నౌసీస్, ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది. ఈ ఎర్రర్ ఏ లైన్ దగ్గర వస్తుంది అంటే నౌసీస్ లైన్ నెంబర్ 10 దగ్గర వస్తుంది మనకు. ఇట్స్ ఏ 10 లైన్ నెంబర్. సో నౌసీస్ ఇక్కడ వెళ్తే 10 అంటే ఇక్కడ దగ్గర ఇక్కడ ఎర్రర్ ఉంది అంట. ఈ 10 లైన్ నెంబర్ దగ్గర ఎర్రర్ ఉంది అంటున్నారు. ఇప్పుడు మనకు ఇక్కడ ఏమి ఎర్రర్ ఉందంటే అన్క్యాచ్డ్ టైప్ ఎర్రర్, కెనాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ నల్ సెట్టింగ్ ఇన్నర్ హెచ్టిఎంఎల్, అంటే సెట్ చేయలేకపోతుంది అంట. ఇది సెట్ చేయలేకపోతుంది ఎందుకంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కోడింగ్లో మనకి ఏంటంటే కోడ్ ఫ్లో టాప్ టు బాటం ఉంటుంది. ఎక్కడైనా సరే మనకు హెచ్టిఎంఎల్ కోడింగ్ టాప్ టు బాటం ఉంటుంది. ఈ టాప్ టు బాటం నుంచి లోడ్ అయినప్పుడు, ఎప్పుడైతే లోడింగ్ ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు, ఈ లైన్ ఏం చేస్తుంది, ఆల్రెడీ లోడ్ అయిన డాక్యుమెంట్లో ఈ ఐడి ఉందా లేదా చెక్ చేస్తుంది. ఇక్కడ ఏమైనా మనకు ఐడి ఉందా, అప్టు ఇక్కడ వరకు లోడ్ అయిన డాక్యుమెంట్లో ఐడి ఏమైనా ఉందా ఇక్కడ, లేదు. అందుకోసమే మనకి ఏమవుతుంది, నేను సెట్ చేయలేకపోతున్నా అనేసి మనకు మెసేజ్ వచ్చింది. అందుకోసం దాని మీనింగ్ ఏంది, ఫస్ట్ డాక్యుమెంట్ మొత్తం లోడ్ అయిన తర్వాతనే ఇది లోడ్ అయితే వెరిఫై చేయగలదు. అందుకోసమే మీకు బూట్స్ట్రాప్లో చెప్పాను, బూట్స్ట్రాప్లో మీకు జావాస్క్రిప్ట్ కింద పెట్టుకోమనేసి. దిస్ ద రీజన్ అనమాట మనకి. అందుకోసమే మనకి ఏమవుతుంది, డాక్యుమెంట్ మొత్తం లోడ్ అయిన తర్వాత మాత్రమే స్క్రిప్ట్ లోడ్ అయితే ఎలాంటి ఎర్రర్స్ రావు అనమాట. నౌ ఈ స్క్రిప్ట్ని నేను బాటంలో పెట్టాను, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మొత్తం లోడ్ అయిన తర్వాత ఇది లోడ్ అవుతుంది. ఇది లోడ్ అయితే మనకి ఏమవుతుంది, మెసేజ్ అనేది ఐడి లోడ్ అయి ఉంటుంది, ఆ వాల్యూని మనకు వెల్కమ్ టు జేఎస్ బదులు మనకి ఏమవుతుంది, వెల్కమ్ టు ఐలాండర్ మనకు వచ్చేసి ఉంటుంది. నౌ సీ దిస్, వెల్కమ్ టు ఐలాండర్, ఎర్రర్స్ లే. ఓకే, క్లియర్ దిస్. ఇక్కడ మనకు
కంటెంట్ని చేంజ్ చేసాం. ఈవెన్ ఇక్కడ ఏం లేకపోయినా, ఇక్కడ ఏదైనా కంటెంట్ ఉన్నా ఏం లేకపోయినా ఆ ఎంటీ ఎలిమెంట్లేకి సెట్ చేసుకోవచ్చు. మనకి ఇంతకుముందు కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తుంది, మొత్తం కంటెంట్ తీయేసి ఇది రీప్లేస్ అవుతుంది. ఇక్కడ మనకు ఇంకో సెలెక్టర్ కూడా ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ బదులు ఇన్నర్ టెక్స్ట్ రాస్తాం మనం, ఇన్నర్ టెక్స్ట్ రాస్తాం. ఇక్కడ మనకు కామెంట్స్ ఉన్నాయి. జావాస్క్రిప్ట్లో కామెంట్స్ ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్ అంటే డబల్ స్లాష్ ఇస్తాం, డబల్ స్లాష్. ఓకే, మల్టీ లైన్ కామెంట్స్ అంటే సిఎస్ఎస్లో ఎలాగైతే ఇస్తామో స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ ఎలాగైతే ఇస్తాం అలా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు వెల్కమ్ టు ఐలాండర్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ అంటే ఇన్నర్లో ఉండే టెక్స్ట్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఏమవుతుంది, వెల్కమ్ టు ఐలాండర్ వస్తుంది, నసీది రెండికి ఐలాండర్ వస్తుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్నర్ టెక్స్ట్లోకి నేను ఇక్కడ ఇటాలిక్ ఫార్మేట్లోకి రావాలనుకుంటున్నా, ఐ నేను ఇస్తున్నా. ఇప్పుడు ఇన్నర్ టెక్స్ట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇలా ఎలిమెంట్ లాగా ఇచ్చిన కంటెంట్, అంటే ఎలిమెంట్ ఇస్తున్నా ఎలిమెంట్లో కంటెంట్ కూడా ఇస్తున్నా, ఇలా ఎలిమెంట్లో ఇచ్చిన కంటెంట్ ఏమవుతుందంటే ఒక టెక్స్ట్ లాగా ట్రీట్ అయ్యి ఎలిమెంట్ లాగా మనకు ప్రింట్ అవుతుంది. ఇలాగా టెక్స్ట్ లాగా ట్రీట్ చేసి ఈ ఎలిమెంట్ ఎలాగైతుందో అలాగే ప్రింట్ అవుతుంది. బట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అలా కాదు. ఇప్పుడు దీన్ని కామెంట్లో పెడుతున్నా, ఇది కామెంట్లో తీయేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇదే కామెంట్ని నేను ఇక్కడ పెడుతున్నా. ఇది పెట్టడం వల్ల మనకు ఏమవుతుందంటే ఇది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లాగా ట్రీట్ చేసుకుంటుంది, ఇది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లాగా ట్రీట్ చేసుకుంటుంది. ఇలా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లాగా ట్రీట్ చేసుకుంటే వాటి యొక్క ఫంక్షనాలిటీ మాత్రం అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, ఐ అనేది ప్రింట్ అవ్వదు. సీ దిస్, వెల్కమ్ టు ఐలాండర్. చూడండి ఇటాలిక్ ఫార్మేట్ కర్వ్ లాగా వచ్చింది మనకు, ఇట్స్ ఏ వెల్కమ్ టు ఐలాండర్. అందుకోసమే మనకు ఇన్నర్ టెక్స్ట్ బదులు ఇన్నర్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకోండి, చాలా అడ్వాంటేజ్ అన్నమాట మనకి. ఓకే, ఇది ఒక ఎలిమెంట్లో ఉండే కంటెంట్ని రీప్లేస్ చేయడం. ఎనీ ఎలిమెంట్స్, ఇప్పుడు పారాగ్రాఫ్లో ఉండే కంటెంట్ని నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నా. పారాగ్రాఫ్లో ఉండే కంటెంట్ రీప్లేస్ చేయాలంటే దీనికి ఒక ఐడి ఇస్తాం. ఐడి ఈక్వల్ టు ఐడి డిఫరెంట్గా ఉండాలి. మెసేజ్ వన్ అని తీసుకున్నా, ఐడి డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు ఈ మెసేజ్ వన్ని మనం సెలెక్ట్ చేయాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈజ్ హ్యాష్, సారీ మెసేజ్ వన్ హ్యాష్ అని రాయకూడదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటున్నాం. ఓకే, ఇప్పుడు దీనిలో ఉండే కంటెంట్ని చేంజ్ చేయాలంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు, ఇక్కడ సింపుల్గా నేనేం చేస్తున్నా అంటే టెస్ట్ అని ఇస్తున్నా. ఇంత బిగ్గరగా ఉన్న కోడ్ మొత్తం ఎరేజ్ అయిపోయేసి ఓన్లీ టెస్ట్ అనేసి మనకు రావాలి. ఇది చూడండి టెస్ట్, ఇక్కడ ఏమైతే ఇస్తామో, ఇక్కడ ఏమైతే ఇస్తామో ఆ కంటెంట్ మాత్రం రీప్లేస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమైతే ఇస్తామో ఆ కంటెంట్ రీప్లేస్ అవుతుంది. సో నేనేం చేస్తున్నా అంటే ఏదైనా సరే మనకు కంటెంట్ ఇస్తాం. సో కంటెంట్ ఇక్కడ నుంచి నేను ప్లేస్ చేస్తున్నాను. సీ దిస్ ఐలాండ్ టెక్నాలజీస్ ఇస్ ఫౌండెడ్ బై ద గ్రూప్ అనే ఎక్స్టెన్షన్. సో మనకి ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో కంటెంట్ నేను ఇచ్చాను. ఇప్పుడు మనకి ఈ కేసులో ఈ కంటెంట్ వచ్చేసి ఈ కంటెంట్ రీప్లేస్ చేయాలి. ఈ లోరమ్ ఎఫ్ఎన్ అనేసి మనకు ఉంది. సో ఈ మొత్తం కంటెంట్ రీప్లేస్ చేసి ఈ కంటెంట్ రావాలి. నౌ సీ దిస్, ఇది ఏదో నౌ సీ దిస్. ఓకే క్లియర్, ఏదైనా సరే మనకు రీప్లేస్ చేయాలి అనేసి అనుకుంటే వి యూజ్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఇది కూడా వన్ ఆఫ్ ది డిస్ప్లే పాసిబిలిటీ, ఇది కూడా వన్ ఆఫ్ ది డిస్ప్లే పాసిబిలిటీ, ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఆర్ ఇన్నర్ టెక్స్ట్ అనమాట. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఏరియాలో నేను ఏం చేస్తున్నా అంటే కన్సోల్ డాట్ లాగ్ ఇస్తున్నా, కన్సోల్ డాట్ లాగ్. ఈ కన్సోల్ డాట్ లాగ్లో వెల్కమ్ టు కన్సోల్ అంటున్నాం, వెల్కమ్ టు కన్సోల్. ఇప్పుడు ఈ కన్సోల్లో మనం ఏది ఇచ్చినా అది కన్సోల్లోనే డిస్ప్లే అవుతుంది. అంటే మనకు ఫైనల్గా ఏంటంటే జావాస్క్రిప్ట్లో ఉండే కోడ్ని, అంటే కోడ్ కానీ లేదా డేటా కానీ మనం చూడాలి. జావాస్క్రిప్ట్లో ఉన్న కోడ్ని, జావాస్క్రిప్ట్లో రాసే కోడ్ని కానీ వాల్యూ కానీ డేటా కానీ ఏదైనా సరే మనం చూడాలి.
ఆ చూసే వాటిలో మనకి ఫస్ట్ మనకి అలర్ట్ అని నేర్చుకున్నాము. అలర్ట్లో ఏ డేటా అయితే ఇస్తామో ఆ డేటా మనకు ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఆర్ ఇన్నర్ టెక్స్ట్ ఏది ఇచ్చినా అవుట్పుట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇన్నర్ టెక్స్ట్ కానీ మనకి ఎక్కడ యూజ్ చేస్తాం, వితిన్ ది ఎలిమెంట్స్ లోపల ఉండే కంటెంట్ని మనం చేంజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఒక ఎలిమెంట్లో ఉండే కంటెంట్ని చేంజ్ చేయాలంటే వి యూస్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. అండ్ అదేవిధంగా కన్సోల్లో ఏదైనా సరే డేటాని ప్రింట్ చేయాలంటే కన్సోల్లో ఇందాక మనం చూసాం కన్సోల్ అనేసి అక్కడ ఇది ప్రింట్ అవుతుంది. సో ఎవ్రీ డెవలపర్ మ్యాక్సిమం యూజ్ చేసే కన్సోల్ యూజ్ చేస్తారు. వెల్కమ్ టు కన్సోల్. ఈ కన్సోల్ అనేది మనకు ఇక్కడ ఎక్కడైతే కన్సోల్ యూజ్ చేస్తున్నామో ఈ డేటా కన్సోల్లో ప్రింట్ అవుతుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. కన్సోల్ అక్కడ యూజ్ చేస్తున్నారంటే ఈ కన్సోల్లోకి వెళ్ళి ప్రింట్ అవుతుంది. ఇన్ కేసు మనకు ఇంకో కన్సోల్ ఇస్తున్నాయి ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇక్కడ మనకి నెంబర్ ఇద్దాం 45x78. ఇక్కడ రెండు కన్సోల్ ఇచ్చాం కాబట్టి రెండు డేటాస్ మనకు అవుట్పుట్లో వస్తాయి. సిరీస్ 3510. ఓకే, అదేవిధంగా ఇక్కడ మాత్రం మనకు 2 times మనకు సేమ్ సెలెక్టర్ రాస్తే ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద అవుట్పుట్ మనకు వచ్చేది. ఇప్పుడు సేమ్ సెలెక్టర్ నాకు ఇక్కడ నేను వెల్కమ్ టు ఐలాండర్ అండ్ ఐలాండర్ టెక్ అనేసి ఇస్తున్నా. ఐలాండర్ ఒకటి ఐలాండర్ టెక్ వచ్చి ఇక్కడ సేమ్ సెలెక్టర్కి ఇస్తున్నా మెసేజ్ మెసేజ్ ఫస్ట్ ఇది రీప్లేస్ అవుతుంది తర్వాత ఇది రీప్లేస్ అవుతుంది. నా సీస్ ఐలాండ్ టెక్ అనేసి వస్తుంది. ఓకే, బట్ కన్సోల్లో మనకి ఎన్ని టైమ్స్ అయితే కన్సోల్ రాసింటామో అన్ని టైమ్స్ మనకు కన్సోల్ వచ్చింటుంది. సో దీన్ని ఈ కన్సోల్ పార్ట్ని ఇట్స్ ఏ జావాస్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్ కూడా అంటాం. దీన్ని ఈ కన్సోల్ని జావాస్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్ కూడా అంటాం. ఇప్పుడు మనకు మన డాక్యుమెంట్లో ఎడిటర్ లేకుండానే ఈ కన్సోల్లో మన జావాస్క్రిప్ట్ కోడ్ రాయొచ్చు. సీరీస్ అలర్ట్ చూడండి, వెల్కమ్ టు కన్సోల్ పార్ట్ కన్సోల్. నౌ ఎంటర్ ప్రెస్ చేయగానే నౌ సీస్ వెల్కమ్ టు కన్సోల్ వచ్చింది చూడండి. అండ్ అదేవిధంగా ఈ హోల్ డాక్యుమెంట్లో మెసేజ్ అనే ఐడి వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నా సేమ్ కట్టుకోండి. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి దట్ ఐడి ఈస్ మెసేజ్ దట్ మెసేజ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇట్స్ ఏ ఓన్లీ వెల్కమ్ అనేసి ఇవ్వాలనుకుంటున్నా. ఓన్లీ వెల్కమ్ జస్ట్ ఎంటర్ నౌ సీస్ ఇట్ విల్ చేంజ్. ఓకే, ఓన్లీ వెల్కమ్ మాత్రం అప్డేట్ చేయాలి, బట్ ఇట్స్ ఏ టెంపరవరీ అనమాట. ఇట్స్ టెంపరవరీ, రీఫ్రెష్ చేయగానే మనకి వెళ్ళిపోద్ది. ఇట్ ఇది టెంపరవరీ, టెంపరవరీకి చెకింగ్ చేసుకోవడానికి మనం యూస్ చేస్తాం అంతే. ఓకే, ఇక్కడ రాసేదే పర్మనెంట్, ఇక్కడ స్క్రిప్ట్లో అంటే మన ప్రోగ్రామ్లో మన స్క్రిప్ట్లో రాసేదే పర్మనెంట్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డాక్యుమెంటర్ రైట్ కూడా ఉంది. డాక్యుమెంటర్ రైట్ అంటే డైరెక్ట్గా డాక్యుమెంట్ ప్రింట్ అయిపోద్ది. ఇక్కడ ఏం రాసినా డాక్యుమెంట్లో ప్రింట్ అయిపోద్ది. ఐఎమ్ డాక్యుమెంటర్ రైట్. ఇక్కడ మనకు ఈ డాక్యుమెంటర్ రైట్ అనేది ఎక్కడుంది అంటే ఈ కోడ్ మొత్తం ప్రింట్ అయిన తర్వాతనే ఇది ఉంది. ఈ ప్లేస్లో మనకు డైరెక్ట్గా అవుట్పుట్లో ప్రింట్ అయిపోద్ది. సిరీస్ ఐఎమ్ డాక్యుమెంటర్ రైట్. ఈ డాక్యుమెంట్లో మనం ఏమి రాసినా సరే అది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. అదేవిధంగా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక ఎలిమెంట్లో రాద్దాం అనుకుంటున్నా, ఒక ఎలిమెంట్లో రాద్దాం అనుకుంటున్నా. నౌసీస్ ఇలా నౌసీస్ అవుట్పుట్ చూడండి. ఇక్కడ ఏదైనా సరే వితిన్ ది ఎలిమెంట్స్లో రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు డాక్యుమెంట్ రైట్లో. అది అవుట్పుట్లో ప్రింట్ అయ్యేటప్పుడు ఈ ఎలిమెంట్స్ యొక్క ఫంక్షనాలిటీ మాత్రమే ప్రింట్ అవుతుంది మనకు. ఓకే, ఈ 4 అన్నమాట మనకి డిస్ప్లే పాసిబిలిటీస్, బట్ వీ స్కిప్ దిస్, స్కిప్. ఇది యూజ్ చేయొద్దండి, ఇది అలవాటు చేసుకోవద్దండి. డాక్యుమెంట్ రైట్ అనేది అలవాటు చేసుకోవద్దు. ఓన్లీ అలర్ట్ అనేది అలర్ట్ రావడానికి, ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేది ఒక ఎలిమెంట్లో మన కంటెంట్ని చేంజ్ చేయాలి. ఏ ఎలిమెంట్లో కంటెంట్ చేంజ్ చేయాలనేది ఈ ఇన్నర్ హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తాం. కన్సోల్లో ఏదైనా సరే చెక్ చేసుకోవాలంటే కన్సోల్ యూజ్ చేస్తాం, బట్ డాక్యుమెంట్ రైట్ అనేది యూజ్ చేయొద్దండి. అది ఎందుకనేసి కమింగ్లో మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఎక్కువగా యూజ్ చేసి ఈ రెండే, ఇన్నర్ హెచ్టిఎంఎల్ కన్సోల్, ఈ రెండే ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఆఫ్టర్ 2 classes వరకు వీటిని స్కిప్ చేయండి. అంటే క్వైరీ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ అని కొంచెంసేపు స్కిప్ చేసేయద్ది. అంతగా కావాలంటే మీరు క్వైరీ సెలెక్టర్ అని కూడా మనం రాసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ క్వైరీ సెలెక్టర్ కూడా మనం డిస్కస్ చేద్దాం. క్వైరీ సెలెక్టర్, ఈ క్వైరీ సెలెక్టర్ ఏంటంటే మనకి యూజ్ చేసుకొని మనకి ఎలా సెలెక్ట్ చేస్తామని చూద్దాం.
ఐడి సెలెక్టర్ అయింది, నెక్స్ట్ క్వైరీ సెలెక్టర్. డాట్ హెచ్టిఎంఎల్ ఈ క్వైరీ సెలెక్టర్లో మనకి ఏంటంటే సెలెక్ట్ చేయడం ఎలా సెలెక్ట్ చేస్తామండి, ఇవన్నీ తీయస్తున్నా మనకు వద్దులేండి. ఇప్పుడు ఈ హోల్ డాక్యుమెంట్లో, ఈ హోల్ డాక్యుమెంట్లో ఐడి ఏదైతే ఉందో ఆ వాల్యూని నేను గెట్ చేయాలనుకుంటున్నా. అలా గెట్ చేయాలంటే ఈ హోల్ డాక్యుమెంట్ డాట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని రాసాం. అనదర్ మెథడ్ ఏంటంటే క్వైరీ సెలెక్టర్, ఇట్స్ ఏ క్వైరీ సెలెక్టర్ అని రాస్తాం. ఇప్పుడు ఈ క్వైరీ సెలెక్టర్లో నేను ఐడి అని కానీ ట్యాగ్ అని కానీ క్లాస్ నేమ్ అని కానీ నేను రాయలేదు, నేను మెన్షన్ చేయలేదు. ఇక్కడ ట్యాగ్ కానీ ఐడి కానీ ఏమి నేను మెన్షన్ చేయలేదు. ఇక్కడ క్వైరీ సెలెక్టర్ ఉంది అంతే. ఈ క్వైరీ సెలెక్టర్లో క్వైరీ అనేది స్మాల్ లెటర్ ఉంది, ఇక్కడ సెలెక్టర్లో ఎస్ అనే క్యాప్స్ ఉంది, ఇట్స్ ఏ క్వైరీ సెలెక్టర్. ఇక్కడ మాకు ఐడి మెసేజ్ కాబట్టి హ్యాష్ ఎంఎస్జి ఇవ్వాలి. ఎప్పుడు ఎప్పుడైతే క్వైరీ సెలెక్టర్ రాస్తామో అప్పుడు ఏంటి ఆ సెలెక్టర్ అని మనం చెప్పాలి. హ్యాష్ మెసేజ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఇట్స్ ఏ వెల్కమ్, వెల్కమ్ అని ఇస్తున్నా, వెల్కమ్. నౌ సీ దిస్ వెల్కమ్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఐడి లేదనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఐడి లేదు, ఇప్పుడు డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్ని కూడా డైరెక్ట్గా సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాడే డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్. ఇప్పుడు ఇది ఐడి కాబట్టి, సారీ ఇది ఐడి కాబట్టి హ్యాష్ మెసేజ్ ఇచ్చాం. ఇది ఐడి కాదు, డైరెక్ట్ ట్యాగ్ నేమ్, డైరెక్ట్గా మీరు ట్యాగ్ రాయొచ్చు ఇక్కడ. డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఇట్స్ ఏ టెక్స్ట్ అని రాస్తున్నా, ఇట్స్ ఏ టెక్స్ట్. నౌ సీ దిస్ చేంజ్ అయింది. ఇక్కడ మనకు మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మన డాక్యుమెంట్లో మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉండొచ్చు. ఇలా మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడే మనకు డిసడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు అంటే మళ్ళీ ఇంకా కమింగ్లో ఇన్డెప్త్గా నేర్చుకోవచ్చు, బట్ ఇక్కడ మనకు ఇన్న మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి మన హోల్ డాక్యుమెంట్లో. ఇలాంటి కేసులో మనకు డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ పి అంటే ఓన్లీ ఫస్ట్ పిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది, మిగతా పీస్ని పట్టించుకోదు. అది ఎలా పట్టించుకుంటుంది మనం కమింగ్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, ఓన్లీ ఇట్ విల్ టేక్ ద ఫస్ట్ పారాగ్రాఫ్, ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ పారాగ్రాఫ్ ఓన్లీ ఇట్ విల్ టేక్. ఓకే, క్లియర్ దిస్? ఇట్స్ ఏ క్వైరీ సెలెక్టర్, ఇలా అని రాసుకోవచ్చు మనకి. ఇంకా కమింగ్లో ఇంకా వీటి గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకోవాలి, మళ్ళీ చూద్దాం. సో నెక్స్ట్ ఈ ఐడి సెలెక్టర్లో మనకి ఇంకా కొన్ని మాట్లాడదాం. ఐడి సెలెక్టర్ గురించి అయింది. ఐడి సెలెక్టర్లో మనం ఏం చేశామంటే కంటెంట్ని రీప్లేస్ చేశాము, కంటెంట్ని రీప్లేస్ చేశాం. ఇప్పుడు మనకు ఇక్కడ కంటెంట్ని రీప్లేస్ చేశాం ఇన్నర్ హెచ్టిఎంఎల్ ద్వారా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కంటెంట్కి కలర్ని అంటే స్టైల్ని అప్లై చేయాలి, అంటే సిఎస్ఎస్ని అప్లై చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఉన్న కంటెంట్కి సిఎస్ఎస్ని అప్లై చేయాలనుకుంటున్నా. సిఎస్ఎస్ని అప్లై చేయాలి అంటే ఫస్ట్ H1 అనే ఎలిమెంట్కి కలర్ రెడ్ అప్లై చేయాలనుకుంటున్నా. ఫస్ట్ H1 అనే సెలెక్టర్ని సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈజ్ మెసేజ్. సెలెక్టర్ అనేది కామన్, ఎక్కడైనా సరే మనకు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రాస్తే ఇలా రాస్తాం. అదేవిధంగా క్వైరీ సెలెక్టర్ రాస్తే హ్యాష్ మెసేజ్ రాస్తాం. ఓకే, ఈ రెండు సెలెక్టర్స్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు స్టైల్ అంటే ఇక్కడ కలర్ని అప్లై చేయాలనుకుంటున్నా. ఇక్కడ కలర్ని అప్లై చేయాలంటే డాట్ స్టైల్ డాట్ కలర్ ప్రాపర్టీ ఇక్కడ ఇవ్వాలి, ఈక్వల్ టు వాల్యూ ఇక్కడ ఇవ్వాలి. చూడండి, డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్ అనమాట, ఇలా ఇవ్వాలి. ఏదైనా సిఎస్ఎస్ ఏ ప్రాపర్టీ మీరు అప్లై చేసినా డాట్ స్టైల్ అనేసి కామన్గా మెన్షన్ చేయాలి. ఓకే, నా సీజ్ అవుట్పుట్ సో ఇది కాదు కదా, నా సీజ్. చూడండి, వెల్కమ్ టు ఐలాండ్ టెక్. సో వీటన్ని కామెంట్లో పెట్టేస్తున్నా, ఇవి మనకు అవసరం లేదు. వెల్కమ్ టు ఐలాండ్ టెక్. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వాలంటే సేమ్ సెలెక్టర్ స్టైల్ వరకు కామన్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ సిఎస్ఎస్లో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీని ఎలా రాస్తామంటే బ్యాక్గ్రౌండ్ -ఐఫన్ కలర్ అని రాస్తాం. బట్ జావా స్క్రిప్ట్లో ఇక్కడ యాజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్లో మనం రాసే కోడింగ్లో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ క్యామెల్ కేస్లో రాయాలి. సీ దిస్ బ్యాక్గ్రౌండ్ సి అనేది క్యాప్స్, ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు ఇట్స్ ఏ ఎల్లో. సీరీస్ అండ్ అదేవిధంగా ప్యాడింగ్ అప్లై చేయాలనుకుంటున్నాం. దీనికి ప్యాడింగ్ అప్లై చేయాలనుకుంటే సేమ్ సెలెక్టర్ అండ్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ బదులు మనకి ప్యాడింగ్ ప్రాపర్టీ రాస్తాం. అండ్ ఇక్కడ మనకి
ఎంతైతే వాల్యూ ఇవ్వాలి, ఇంకా స్ట్రింగ్ లాగా ఇవ్వాలి మీరు 30 pixels నా సీది. అదేవిధంగా టెక్స్ట్ సెంటర్లోకి కావాలనుకుంటున్నా, టెక్స్ట్ సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలి. టెక్స్ట్ సెంటర్లోకి అలైన్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ వరకు కామన్ స్టైల్ దాట్ టెక్స్ట్ అలైన్ ఈక్వల్ టు ఇట్స్ సెంటర్ నా సీది. అదేవిధంగా బార్డర్ అప్లై చేయాలనుకుంటున్నా, బార్డర్ అప్లై చేయాలనుకుంటే సేమ్ వాల్యూస్ డాట్ బార్డర్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 5 pixels సాలిడ్ రెడ్ నా సీరీస్. చూడండి ఇలా సిఎస్ఎస్ని కానీ హెచ్టిఎంఎల్ కానీ డైనమిక్గా అప్లై చేసేది ఇలాగే అప్లై చేస్తాం, ఇలాగే మనం అప్లై చేస్తాం. క్లియర్ అప్ టు నౌ? స్టైల్ ఎలా అప్లై చేస్తాం అండ్ అది ఇక్కడ మనం అప్లై చేసిందంతా హెచ్ వన్కే మనం అప్లై చేసాం. మీరు పేరాగ్రాఫ్కి అప్లై చేయాలంటే పేరాగ్రాఫ్ సెపరేట్ ఐడి పెట్టుకుంటాం, దానికన్నీ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, దానికంటూ కలర్ అన్నీ చేంజ్ చేసుకుంటాం. సేమ్ ఇక్కడ చూడండి, పేరాగ్రాఫ్కి నేను ఏదైనా కలర్ అప్లై చేయాలనుకుంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ 1 డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు ఇట్స్ ఏ బ్లూ అనేసి ఇస్తున్నాం నా సేవ్ ఇలా. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవ్వంగానే డైరెక్ట్గా కనిపించేస్తుంది, పేజ్ అవ్వంగానే డైరెక్ట్గా అనిపిస్తుంది. మరి సిఎస్ఎస్కి ఇక్కడ జావాస్క్రిప్ట్కి డిఫరెన్స్ ఏముంది? రెండు ఒకటేలాగే ఉన్నాయి కదా మనకు. దీని మీద మనకి జావాస్క్రిప్ట్ రాసినట్టుగా మనకు తెలియట్లేదు ఓపెన్ చేసినప్పుడు. జావాస్క్రిప్ట్ అనేది సమ్ యాక్షన్ జరిగినప్పుడు అప్లై చేస్తాము. ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే ఫంక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఫంక్షన్స్. ఎక్స్క్యూజ్ మీ, ఇవన్నీ ఒకటే లైన్ లో రాయొచ్చా? మనము ఇన్నిసార్లు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని రాసుకుంటున్నాం కదా, కలర్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఒకటే లైన్ లో ఏమైనా రాయొచ్చా? మీకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ లైన్ బై లైన్ వెళ్ళే కొద్దీ మనకి ఇన్ని లైన్స్ రాయడం వల్ల మల్టిపుల్ లైన్స్ రాస్తున్నాం. నెక్స్ట్ మనకి కమింగ్ లో మనం ఏం చేస్తాం, ఇన్ని లైన్స్ రాయకుండా మళ్ళీ కమింగ్ లో తగ్గించుకుంటాం. ఫస్ట్ ఇది తెలిస్తేనే అది ఎందుకు రాస్తామని అర్థమవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఫంక్షన్స్ అనేది ఫస్ట్ ఇవన్నీ తీస్తున్నా, బేసిక్ ఫంక్షన్ గురించి చెప్తున్నా. ఫస్ట్ డిస్కషన్ బేసిక్ ఫంక్షన్ అన్నమాట. ఫంక్షన్లో మనకి కాల్డ్ ఫంక్షన్ అనేసి ఉంటుంది, కాలింగ్ ఫంక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి కాల్డ్ ఫంక్షన్ని డిక్లేర్ చేద్దాం. కాల్డ్ ఫంక్షన్ని మనం ఎలా రాస్తామంటే ఫంక్షన్ కీవర్డ్, ఫంక్షన్ కీవర్డ్ అండ్ ఫంక్షన్ నేమ్ రాయాలి. ఈ ఫంక్షన్ నేమ్ మన ఓన్ చాయిస్, ఫంక్షన్ నేమ్ మన ఓన్ చాయిస్ అనమాట. నేను ఫన్ అనేసి పెడుతున్నా, ఇట్స్ ఏ ఫన్ ఫాలోడ్ బై ద బ్రాకెట్స్, ఇదన్నీ కంటిన్యూషనే ఉండాలి. ఇది మన ఓన్ డిఫైన్ నేమ్ ఉండాలి. స్మాల్ కేసే రాయండి, క్యాపిటల్ కేస్ రాయదండి, అన్ని స్మాల్ కేసే రాయండి. ఇక్కడ స్పేసింగ్ ఇవ్వద్దండి, ఫన్కి బ్రాకెట్స్కి స్పేసింగ్ ఇవ్వద్దండి. ఇట్స్ ఏ ఫన్. ఫంక్షన్ అనే కీవర్డ్ ప్రీ డిఫైన్, జాస్ట్ కీవర్డ్ అది. స్పేస్ దిస్ అండ్ బ్రాకెట్స్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే అలర్ట్ ఇస్తున్నా, అలర్ట్. ఇక్కడ నేనేందంటే ఫంక్షన్ ఎగ్జిక్యూటెడ్ అనేది రాస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మనకి కాల్డ్ ఫంక్షన్ రాసాం, బట్ ఇప్పుడు మనకు ఓపెన్ చేయగానే ఈ ఫంక్షన్ అనేది డైరెక్ట్గా ప్రింట్ అవ్వదు. ఎప్పుడు మనకు కాలింగ్ చేయాలి దీన్ని. ఎప్పుడైతే మనం కాలింగ్ చేస్తామో అప్పుడు మాత్రం ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ డిక్లేర్ చేశాం, ఈ ఫంక్షన్లో మల్టిపుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఇట్స్ ఏ బ్లాక్ అనమాట, బ్రాకెట్ నథింగ్ బట్ ఏ వన్ బ్లాక్. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ ఫంక్షన్ని ఎప్పుడైతే కాలింగ్ చేస్తామో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ని మనకు స్క్రిప్ట్తో పాటు కాల్ చేయాలంటే ఈ ఫంక్షన్ నేమ్ని డైరెక్ట్గా స్క్రిప్ట్తో పాటు ఇచ్చేయాలి. ఓకే, ఫంక్షన్తో అంటే స్క్రిప్ట్తో పాటు లోడ్ చేయాలనుకుంటే ఈ ఫంక్షన్ డైరెక్ట్గా మనకి ఫన్ అనేసి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇది కాల్ అయినప్పుడు ఈ కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నా సీరీస్ అవుట్పుట్ సీరీస్ ఫంక్షన్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఓకే. బట్ నాకు ఈ ఫంక్షన్ అనేది ఇలా స్క్రిప్ట్తో పాటు నాకు వద్దు, మరి ఎప్పుడు కావాలి అంటే ఈ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు కావాలనుకుంటున్నాం. ఈ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు కావాలంటే నౌ సీరీస్ ఆన్ క్లిక్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తాం. దట్స్ ఇట్ ఐపీ. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే అలర్ట్ వస్తుంది. నౌ సీరీస్ ఫంక్షన్ ఎగ్జిక్యూటెడ్ సీరీస్ బటన్ క్లిక్ చేసినప్పుడే ఇలా ఎగ్జిక్యూటెడ్ మనకు వస్తుంది.
నౌ ఇప్పుడు మనకు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఇది కాదు నాకు కావాల్సింది, ఈ H1కి కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ టెక్స్ట్ కానీ కానీ అన్నీ అప్లై చేయాలి. అందుకోసం మనం ఏం చేస్తాం, ఇక్కడున్న సెలెక్టర్ ఇక్కడున్న వాల్యూస్ అన్నీ తీసుకొని ఇక్కడ ఉన్న వాల్యూస్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి వాల్యూని కాపీ చేసుకుంటున్నా ఇక్కడ ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా దీంతోపాటు కలర్స్ కూడా నాకు కావాలనుకుంటున్నా, కొన్ని వాల్యూస్ ఇస్తాను ఇక్కడ, సమ్ స్టేట్మెంట్స్ మాత్రం ఇస్తున్నా నా సీజ్. ఇవన్నీ వన్ బై వన్ ఇస్తున్నా, ఎండింగ్లో సెమీకోలన్ ఇచ్చే అవసరం లేదు. ఇవన్నీ వన్ బై వన్ ఇస్తున్నా, సెమీకోలన్ ఇచ్చే అవసరం లేదు. ఎప్పుడు సెమీకోలన్ ఇవ్వాలి అంటే ఇవంతా కంటిన్యూషన్గా మనం రాసినప్పుడు, ఇలా కంటిన్యూషన్గా మనకి ఇదంతా కంటిన్యూషన్ రాసినప్పుడు మాత్రమే మనం సెమీకోలన్తో డివైడ్ చేయాలి. బట్ వన్ బై వన్ ఇచ్చినప్పుడు మనకు అవసరం లేదు సెమీకోలన్. ఓకే, అన్నీ వన్ బై వన్ రాయండి. ఇప్పుడు మనకు ఇక్కడ ఏమి ఇచ్చాను, ఐడి మెసేజ్కి కంటెంట్ని చేంజ్ చేయమంటున్నా, కలర్ని చేంజ్ చేయమంటున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ని అప్లై చేయమంటున్నా, ప్యాడింగ్ని అప్లై చేయమంటున్నా, టెక్స్చర్ని అప్లై చేయమంటున్నా, బార్డర్ని అప్లై చేయమంటున్నా, ఇన్ని వాల్యూస్ని అప్లై చేయమంటున్నా. ఎప్పుడు ఇది కాలింగ్ అయ్యేది, ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తామో అప్పుడు కాలింగ్ అవుతుంది. కాలింగ్ అవ్వగానే కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నా సిరీస్ ఏమైనా అవుట్పుట్ లేదు, ఎప్పుడైతే నేను బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రం అప్లై. క్లియర్ దిస్, సిరీస్ ఎప్పుడైతే నాకు అవసరం ఉందో అప్పుడు మాత్రం అప్లై చేస్తున్నా. ఇప్పుడు ఈ కేసెస్లో నేను ఏం చేస్తానంటే ఇంకా కొన్ని బటన్ తీసుకుంటాను. బటన్ రెడ్ అని ఇస్తున్నా, రెడ్ క్లాస్ నేమ్ బీటిఎన్ అండ్ బీటిఎన్ డేంజర్ ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా బటన్ గ్రీన్ ఇస్తున్నా, ఇక్కడ మనకి క్లాస్ నేమ్ బీటిఎన్ బీటిఎన్ సక్సెస్ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా బటన్ ఇక్కడ బ్లూ ఇస్తున్నా, క్లాస్ నేమ్ బీటిఎన్ అండ్ బీటిఎన్ ప్రైమరీ. ఓకే, రెడ్ గ్రీన్ బ్లూ ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ కనిపించే చూద్దాం, చూడండి. రెడ్ని క్లిక్ చేస్తే రెడ్ కలర్ అప్లై అవ్వాలి తేడా, గ్రీన్ క్లిక్ చేస్తే గ్రీన్ కలర్ అప్లై అవ్వాలి, బ్లూ క్లిక్ చేస్తే బ్లూ కలర్ అప్లై అవ్వాలి. క్లిక్ చేస్తే అన్నీ అప్లై అవుతున్నాయి. ఇప్పుడు రెడ్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ రావాలి, గ్రీన్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కావాలి, బ్లూ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ రావాలి. ఏ బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ H1 యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇలా రావాలి. అందుకోసం మనం ఏం చేస్తాం, వీటికి సపరేట్ ఫంక్షన్ రాసుకోవాలి. ఆన్ క్లిక్ ఈక్వల్ టు రెడ్ కాబట్టి రెడ్ అనే ఫంక్షన్ రాస్తున్నా చూడండి. అదేవిధంగా గ్రీన్ కాబట్టి అంటే మన ఓన్ డిఫైన్ వాల్యూ అనమాట, ఇది మన ఓన్ డిఫైన్ ఫంక్షన్ గ్రీన్ ఫాలో బై ద బ్రాకెట్స్, కంపల్సరీ బ్రాకెట్స్ అనేది రాయాలి. నెక్స్ట్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు బ్లూ, అన్నీ స్మాల్ కేస్. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు రెడ్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి, బట్ మన దగ్గర లేదు. అందుకోసం మనకి డిక్లేర్ చేయాలి. ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలంటే ఫంక్షన్ కీవర్డ్ అండ్ రెడ్ ఇట్స్ ఏ ఫంక్షన్ నేమ్ ఇట్స్ ఏ బ్రాకెట్స్ ఇట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేయగా నాకు ఏం అప్లై అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై అవ్వాలి. బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై చేస్తే మనకి ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఏం చేసాం, కలర్ రెడ్ అప్లై చేసాం, ఇక్కడ ఆపోజిట్లో నేను చేస్తున్నా. ఆపోజిట్లో ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఎల్లో అప్లై చేస్తాను, టెక్స్ట్ కలర్ ఎల్లో అప్లై చేస్తాను, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై చేస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి బ్లూ ఆర్ గ్రీన్ అప్లై చేయాలనుకుంటా, గ్రీన్ అప్లై చేస్తే మనకి ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై అవ్వాలి. అదే కలర్ అయితే ఎల్లో అప్లై అవ్వాలంటున్నా. అండ్ అదేవిధంగా బ్లూ, ఇక్కడ మనకు కలర్ ఎల్లో అండ్ కలర్ బ్లూ అప్లై అవ్వాలనుకుంటున్నా. నా సిరీస్ అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఈ బ్లూని క్లిక్ చేస్తే బ్లూ కలర్ వచ్చింది, ఎల్లో కలర్ వచ్చింది. గ్రీన్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ వచ్చింది, ఎల్లో వచ్చింది. రెడ్ క్లిక్ చేస్తే రెడ్ కలర్ వచ్చింది, ఎల్లో కలర్. బట్ దీన్ని క్లిక్ చేస్తే ప్యాడింగ్ అన్నీ అప్లై అవుతాయి మనకు. బట్ వీటిని క్లిక్ చేసినప్పుడు కూడా మనకు కావాలి అనేసి అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఇచ్చిన ప్యాడింగ్ బార్డర్స్ ఇవన్నీ దీనికి ఇచ్చేస్తాం. ఇక్కడ ఏదైతే మనం రాసామో ఈ 3 వాల్యూస్ కూడా మనకు దీనికి ఇచ్చేసుకుంటాం. ఈ వీటిని క్లిక్ చేసినా మనకు ఇవన్నీ కావాలి, వీటిని క్లిక్ చేసినా ఇవన్నీ కావాలి, వీటిని క్లిక్ చేసినా ఇవన్నీ కావాలి. నా సీస్ అవుట్పుట్ క్లిక్ చేశాను అన్నీ వచ్చింది, రెడ్ క్లిక్ చేసినా నా సీస్ రెడ్ కలర్, గ్రీన్ క్లిక్ చేసినా గ్రీన్ కలర్, బ్లూ క్లిక్ చేసినా బ్లూ కలర్. అంటే ఇక్కడ ఉన్న ఈ ఫంక్షన్లో మనకి ఏమైతే రాస్తున్నామో అవి అప్లై అవుతుంది. మనం ఏం అనుకోవాలి, ఏం అప్లై చేయాలి అనుకున్నది మనం రాస్తాము.
ఓకే, క్లియర్ దిస్? ఏం డౌట్ ఉందా? ఏమైనా డౌట్? ఏమైనా డౌట్? ఏం లేదన్న. సో ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక రెండు టాస్క్లు ఇస్తాను. వన్ టాస్క్ చేయాలండి, ఆ టాస్క్ చేసుకోనండి. ఓకే, డిజైన్ కూడా నేనే ఇచ్చేస్తాను, చేసుకొని రావాలన్నమాట. ఇట్స్ ఎ టాస్క్, దాన్ని విష్ టాస్క్ అంటాం. విష్ టాస్క్ .html. నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే రాయాలి. కాపీ పేస్ట్ చేయకూడదు, కోడ్ సేమ్గా ఉండకూడదు ఇద్దరిది ముగ్గురిది. ఎందుకంటే మీ ఓన్గా మీరు చేయండి. డివ్ డాట్ రో, డివ్ డాట్ కాల్ ఐఫన్, ఎండి ఐఫన్. నేను స్ట్రక్చర్ నేనే ఇచ్చేస్తాను, దాన్ని డెవలప్మెంట్ చేసుకున్నాను అంతే. స్ట్రక్చర్ నేనే ఇచ్చేస్తాను, దాన్ని డెవలప్మెంట్ చేసుకున్న వాళ్ళంతే. డివ్ డాట్ కార్డ్ డాట్ బీజీ సక్సెస్. డివ్ డాట్ కార్డ్ హెడర్ డాట్ బీజీ డేంజర్ డాట్ టెక్స్ట్ వైట్ డాట్ టెక్స్ట్ సెంటర్ H3 విష్ మెసేజ్. డివ్ డాట్ కార్డ్ బాడీ డాట్ టెక్స్ట్ సెంటర్ ఇట్స్ ఏ H1. వెల్కమ్ టు, లేకపోతే హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఇలా ఇస్తున్నా, హాయ్ గుడ్ మార్నింగ్ ఇస్తున్నా. ఇక్కడ మనకి ఏంటంటే ఒక డివ్ తీసుకుందాం. డివ్లో క్లాస్ నేమ్ మార్జిన్ టాప్ 5, బటన్ బటన్లో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ నైట్ బటన్స్. క్లాస్ నేమ్ BTN అండ్ BTN సక్సెస్. క్లాస్ నేమ్ BTN అండ్ BTN డేంజర్. క్లాస్ నేమ్ BTN అండ్ BTN వార్నింగ్. క్లాస్ నేమ్ BTN అండ్ BTN డార్క్. BTN SM స్మాల్ ఇస్తున్నా, మనకి బిగ్గర్ బటన్ ఉండడం వల్ల అట్లా ఏమైనా ఉందేమో. లేదనుకుంటే వ్యాడీస్ మార్చుకుందాం. ఎస్, లేదనుకుంటే మనకు విడ్త్ పెంచేసుకుందాం. ఇక్కడ 6 విడ్త్ పెంచేసుకుంటే మనకు సెట్ అయిపోద్ది. స్మాల్ బటన్ కాకుండా మనకు కొద్దిగా బిగ్గర్ బటన్స్ తీసుకుందాం. ఎప్పుడైతే మనం గుడ్ మార్నింగ్ క్లిక్ చేస్తామో, గుర్తుపెట్టుకోండి, గుడ్ మార్నింగ్ క్లిక్ చేస్తామో ఓన్లీ ఈ గుడ్ మార్నింగ్ అనేది చేంజ్ అవ్వాలి. అండ్ దానికి గ్రీన్ కలర్ అప్లై అవ్వాలి. ఓకే, నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ క్లిక్ చేస్తాను, ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ రావాలి. ఓన్లీ దీనికి మాత్రమే రెడ్ కలర్ కావాలి గుడ్ ఆఫ్టర్నూన్కి. గుడ్ ఈవినింగ్ క్లిక్ చేస్తాను, ఇక్కడ గుడ్ ఈవినింగ్ రావాలి, దీనికి ఎల్లో కలర్ రావాలి. అదే గుడ్ నైట్ క్లిక్ చేస్తే ఇక్కడ గుడ్ నైట్ రావాలి, దీనికి గుడ్ నైట్ అనే మెసేజ్ రావాలి మనకు. ఓకే, గుడ్ నైట్ అనే మెసేజ్ రావాలి, బ్లాక్ కలర్ కావాలి మనకి. క్లియర్? టాస్క్ అర్థమైందా? టాస్క్ అర్థమైందా? అర్థమైందన్న. సో ఇక్కడ ఒక హింట్ ఇస్తాను నేను, దాన్ని బట్టి చేసుకున్నండి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే,
ఒక హింట్ టైప్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ డాట్ హెచ్టిఎంఎల్ ఇక్కడ మనకు వెల్కమ్ టు జేఎస్ అనేసి ఉంది, లేకపోతే నేను రిజల్ట్ ఆఫ్ 60x70 ఈజ్ అని రాస్తున్నా. ఆ రిజల్ట్ అనేది మనకు ఇక్కడ ప్లేస్ అవ్వాలి, నాకు ఇక్కడ ప్లేస్ అవ్వాలి. ఇదంతా కామన్గా ఉండాలి. ద రిజల్ట్ ఆఫ్ 50x70 అనేది ఇక్కడ మనకు రిజల్ట్ రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ లోపల ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం అంటే అది ఓన్లీ స్పాన్ ట్యాగ్ అవుతుంది మనకు. ఇప్పుడు ఈ స్పాన్ ట్యాగ్ లోపలికి మనకు ఇక్కడ వచ్చి రిజల్ట్ని మనం ప్లేస్ చేయాలి. అందుకోసం దీనికి ఏం చేస్తున్నానండి, ఏదో ఒక ఐడి తీసుకున్నా, ఐడి ఈక్వల్ టు ఆర్ఈఎస్ అని తీసుకుంటున్నా. ఐడిని ఆర్ఈఎస్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఆర్ఈఎస్ని సెలెక్ట్ చేయాలి. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈజ్ ఆర్ఈఎస్. దాంట్లో ఉండే కంటెంట్ని చేంజ్ చేయాలంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఏం రిజల్ట్ కావాలి, 60x70. దట్స్ ఇట్. నౌ సీ దిస్. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఆర్ఈఎస్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్లేస్ అవుతుంది. సీ దిస్, ఈ రిజల్ట్ ఆఫ్ 60x70 ఈజ్ 4200. ఎక్కడ కావాలనో అక్కడ మాత్రమే రీప్లేస్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా ఇక్కడ మెసేజ్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ మెసేజ్ తీసుకున్నా. ఇక్కడ ఈ మెసేజ్ తీసుకుంటే ఏమవుతుంది, మొత్తం కంటెంట్ మొత్తాన్ని ఎరేజ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తం ఎరేజ్ చేసి ఓన్లీ ఇది మాత్రమే వస్తుంది. ఓకే, సో ఇన్నర్ హెచ్టిఎంఎల్ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నా, అదే మెయిన్ ఇంపార్టెంట్. ఈ కంటెంట్ మొత్తం కాన్స్టెంట్గా ఉండాలి, ఇక్కడ మాత్రమే చేంజ్ అవుతూ ఉండాలంటే ఇక్కడ సపరేట్ ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, దాని సెలెక్టర్ తీసుకోవాలి, దాంట్లోకి బైండ్ చేస్తాం మనం. ఇప్పుడు ఇలా చేసాం, ఇది నెంబర్ కాబట్టి నెంబర్ ఇంటూ నెంబర్ నెంబరే వస్తుంది ఆ నెంబర్. ఇక్కడ ఇన్ కేస్ పొరపాటున మీరు ఇలా స్ట్రింగ్ ఇచ్చాము అనుకుంటే అవుతుంది మనకు రిజల్ట్ వస్తుంది. బట్ ఎప్పుడైనా సరే మీకు ఇంటూకి మనకి స్ట్రింగ్ని నెంబర్ లాగా తీసుకుంటుంది, అది ఆపరేటర్స్లో మీరు తెలుసుకుంటారు. ఓకే, ఆపరేటర్స్లో మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు ఏదైనా సరే పొరపాటున మీరు ఇక్కడ నెంబర్ ఏదైనా అంటే టెక్స్ట్ ఉంది అనుకోండి, ఇట్లా ఐఎల్ అనేసి మనకి ఏదైనా టెక్స్ట్ ఉంది అనుకోండి, అప్పుడు మనకు మల్టిప్లై చేయలేము, అప్పుడు మనకు నాన్ వస్తుంది రిజల్ట్, నాట్ ఏ నెంబర్ అనమాట. దాని మీనింగ్ నాట్ ఏ నెంబర్. ఓకే, అందుకోసం మీరు ఏదైనా సరే ఇంటీజర్ రాసేటప్పుడు కంపల్సరీ మీరు ఇంటీజర్ లాగే రాయండి. ఓకే, ఇంటీజర్ లాగే రాయండి. క్లియర్ దిస్? ఇది క్యాలిక్యులేషన్ లాగా అనమాట మనకి. సేమ్ అదేవిధంగా నేను ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రమే, ఈ గుడ్ మార్నింగ్ అనే ప్లేస్లో మాత్రమే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ రావాలి. దీనికి మాత్రమే మనకు కలర్ రావాలి. గుడ్ మార్నింగ్ వచ్చినప్పుడు గ్రీన్ కలర్ రావాలి, గుడ్ ఆఫ్టర్నూన్ ఇచ్చినప్పుడు రెడ్ కలర్ రావాలి, గుడ్ ఈవినింగ్ రాసినప్పుడు ఎల్లో కలర్ కావాలి, గుడ్ నైట్ రాసినప్పుడు బ్లాక్ కలర్ కావాలి. ఓకే, క్లియర్? దానికి కావాల్సిన ఫంక్షన్స్ కానీ ఎలా రాయాలి ఏంటి అనేసి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మీరు చేయగలరు. ఓకే, దిస్ ఫర్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.